ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ఇండిపెండెంట్ గా యంగ్స్టర్స్ ముందుకొచ్చి ఈ రోజు చేయడం అందరూ కూడా ఆశ్చర్యకరమైనది ఏంటంటే బరెలెక్క అని చెప్పి ఆమె యూట్యూబ్ ఛానల్లో పాపులర్ అయిన అమ్మాయి చదువుకున్న అమ్మాయి కష్టపడి బైక్ వచ్చిన అమ్మాయి అమ్మాయి పోటీ చేసి చేసింది ఓకే పోటీ చేస్తుంది తర్వాత ఆమె ఎంతమంది ఆదరిస్తే అంతమంది ఓట్లు వేస్తారు అంతవరకు ఉండాలి కానీ ఆమె పోటీ చేసిందని కసితో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులపైన దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అందరూ కూడా దీన్ని ఖండించాల్సిందే ఎందుకంటే అది ఏ పార్టీ వారు ఆ దాడి వెనక ఉన్నా ఈ దాడిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను ఏదేమైనా సరే ఇది ఒక న్యూ ట్రెండ్ ఎందుకంటే రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు సేకరించుకొని ఆ డబ్బులను ఖర్చు పెట్టి తద్వారా గెలవాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక కొత్త ట్రెండ్ ఆ అమ్మాయి సృష్టించింది అంటే డబ్బు లేకపోయినా పర్వాలేదు ఎన్నికల్లో నిలబడచ్చు ఎన్నికల్లో ముందుకు పోవచ్చు అనేది ఆ అమ్మాయి ఒక కొత్త ట్రెండ్ తెచ్చింది ఎనీవే దీన్ని గమనించాలి దీనివల్ల కూడా అన్ని పార్టీలు కూడా గుణపాఠం తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను అరే నరసింహ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయిరా అబో చాలా ఉంటాయి ఎక్కువ అవినీతి జరిగిన రాష్ట్రాలలో మన తెలంగాణనే ముందున్నదంట తెలంగాణని ముందుకు తీసుకుపోతానని పెద్దసారి చెప్పిండుగా అందుకే అవినీతిలో ముందుకు తీసుకుపోయిండు మన పైసల్ని లక్ష కోట్లు సిగ్గు లేకుండా బుక్కిర్రట ఎవరాపాలే మనమే ఆపాలే అవినీతిని పీకి పడేసే మోడీకి ఓటేయాలే బీజేపీని గెలిపించాలి బీజేపీ జెండా సకల జనులకు అండా